హలో ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది కార్టర్ హార్వెస్టరు. ఇది పంజాబ్ వాళ్ళు తయారు చేసినది. ఇందులో రెండు రకాలు ఉంటాయి, 3000-4000 కెపాసిటీతో. ఇది మన ఫైనాన్స్ మీద తీసుకోవచ్చు. ఇందులో 18 లక్షలు ఉంది, అలాగే 24 లాక్స్ కూడా ఉంది. ఇది ఈజీగా మనకి ధాన్యాన్ని పోసి అందేవగల పాత మిషన్. ఇది రోజుకి 6-10 ఎకరాలని పోయగలవు. ఈ విధంగా కోసి ఆ పైప్తోని మనకి ధాన్యం ట్రాక్టర్లో ఆన్లోడ్ చేస్తుంది. అది 25 అడుగుల పొడవుంటుంది ఆ పైప్ అనేది. ఈ హార్వెస్టర్తో మనం పోయించేసి మనం ట్రాక్టర్ లోడ్ చేసి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్తో ఎక్కువగా వేస్టేజ్ అనేది తగ్గదు. ఆ గడ్డి మరియు తాళ్ళ లాంటివి ఎండకించి పంపించడం జరుగుతుంది. ఇది బురదలో కానీ వాటర్లో కానీ ఈజీగా కలిసి చేంజ్ చేసాం కాబట్టి. ఇందులో రకరకాల హార్వెస్టర్స్ ఉంటాయి. కుబోటా హార్వెస్టర్, నెక్స్ట్ న్యూ జాండ్రీ, జేస్మాస్ హార్వెస్టర్, రకరకాలుగా ఉండడం జరుగుతాయి. ఈ ఫైనాన్స్ మీద మనం చూసుకోవచ్చు. ఇది రాజమండ్రి వాళ్ళ కార్టర్ హార్వెస్టర్. ఈ విధంగా మనం ధాన్యాన్ని గురించి తీసుకెళ్తాం. కానీ ఇంతకు ముందు కాలంలో ఏం చేసుకోవాలి అంటే పాత మనం పొయ్యించేసి పాతకి 3000 కలిగేస్తాము జనరల్గా. అది కోయించేసి మనం బండితో ఎద్దులో పూసి తీసుకెళ్ళేసి అది నూర్చి అది ఎగరబెట్టి వెళ్ళి చేయడం చాలా కష్టమైన పని అనేసి ఈ విధంగా మనకి సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది. ఈ విధంగా పూసి ఆ ఫస్ట్ ట్రిప్లు ఎక్కడెక్కడైతే మిగిలిపోయి ఉంటుందో ఆ చేయిని మనం మిషన్ కనిపిస్తున్నట్లయితే ఈజీగా మనం పూసి అందివ్వడం జరుగుతుంది. అయితే ఈ పాత మిషన్కి 2800 నుంచి 6000 మధ్యలో తీసుకుంటారు, అది సీజన్ బట్టి. అయితే ప్రతి పొలంకి క్వార్టర్గా ధాన్యానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కష్టపడాలి అనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కొన్ని డీటెయిల్స్తో.